హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ రోజు రాత్రి నుంచి తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీగా కురవనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్లి ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, అలాగే రానున్న రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి శ్రీలంక అలాగే కేరళ తీరాల వద్ద సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల దూరం విస్తరించింది. దీని ప్రభావంతో మనకి ఈ రోజు రాత్రి నుంచి రాయలసీమ మధ్య అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, కడప, తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, ఖాజీపేట, హుమాయత్ నగర్, హైదరాబాద్ పరిసర ప్రాంతాలన్నింటిలోనూ జోరుగా వర్షాలు కురుస్తాయి. ఆ తర్వాత ఈశాన్య రుతుపవనాలు కూడా తెలంగాణ మీదుగా మనకి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోకి విస్తరించాయి. దీని ప్రభావంతో మధ్యాంధ్ర అనేటువంటి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే చలి తీవ్రత బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, మెదక్, మంచిర్యాల, నాగర్ కర్నూలు ప్రాంతాలలో ఈ ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయి చలి తీవ్రత బాగా పెరుగుతుంది. ఇకపోతే రానున్నటువంటి 4-5 రోజుల్లో కూడా మనకి దక్షిణ ప్రాంతాలలో ఉన్నటువంటి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు లేవు, కానీ ఉత్తర ప్రాంతాల్లో ఉన్నటువంటి వర్షాలు వస్తాయి. ఇది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే ప్రస్తుతానికి వర్షాలు రాయలసీమ మధ్య అలాగే దక్షిణ తెలంగాణ అలాగే మధ్యాంధ్ర జిల్లాలకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ subscribe for my channel. Thank you.